రాజకీయాల్లో ఒక ఇబ్బందికరమైన అంశం ఏంటంటే ఫ్యూచర్ ఏమిటో అర్థం కాకపోవడం సాధారణంగా ఏ పార్టీలో ఉంటారో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో అనేది ఒక 6 నెలల ముందో ఒక 1 ఇయర్ ముందో ఆ నాయకులకు ఒక టార్గెట్ ఉంటది ఒక వ్యూహం ఉంటది ఒక ప్రణాళిక ఉంటది దానికి తగ్గట్టు వాళ్ళు రకరకాలుగా ఆర్థిక వనరులు రెడీ చేసుకుంటారు క్యాడర్ని రెడీ చేసుకుంటారు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు సర్వేలు చేయించుకుంటారు స్ట్రాటజీలు చేయించుకుంటారు ఇదంతా ఉంటది కానీ వైసీపీలో ఒక విపత్కర పరిస్థితి ఐదుగురు నాయకులు మూడు నియోజకవర్గాల చుట్టూ తిరుగుతా ఉంది ఇప్పుడు కాదు గత 2.5 3 సంవత్సరాల నుంచి కూడా ఈ రాజకీయం తిరుగుతూనే ఉంది ఆ ఐదుగురు నాయకులతో కూడా ఒక రకంగా ఫుట్బాల్ ఆడుకున్నట్టే మరి ఎవరికి దెబ్బ తగులుతదో ఎవరికి గోల్ వెళ్తదో అనేది కూడా తెలియదు పార్టీలో ఎవరికి క్లారిటీ లేదు ఈవెన్ ఈ ఐదుగురు నాయకులకు క్లారిటీ లేదు ఆ నియోజకవర్గ క్యాడర్కు క్లారిటీ లేదు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఉన్నప్పటికీ ఆయన అనుకున్న జరగట్ల ఆయన అనుకున్న క్లారిటీ ఆయన అనుకున్న టార్గెట్ నెరవేరట్ల ఈ ఐదుగురు ఒప్పుకోవట్ల ఐదుగురు ఐదు రకాలుగా ఆలోచిస్తున్నారు ఈ ఐదుగురిలో ఒకలంటే ఒకరికి పడదు ఈ ఐదుగురిలో ఒకే పార్టీలో ఉన్నప్పటికీ పక్కపక్క నియోజకవర్గాలే అయినప్పటికీ ఎవరి అజెండాలు వాళ్ళకు ఉన్నాయి ఎవరి ప్లానింగ్ వాళ్ళకు ఉంది ఐదుగురు కలిసి పనిచేసే ప్రసక్తి లేదు అసలు ఐదుగురు ఎవరు ఆ పార్టీ ఏంటి ఆ మూడు నియోజకవర్గాలు ఏంటి అనేది కొంచెం మీరు తమ్నేలో అర్థమై ఉంటుంది కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం రీసెంట్గా ఈ నెల 12వ తేదీ ఆమంచి కృష్ణమోహన్ గారు పరుచూరు వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారంట కలిశారు అనేది ఒక టాక్ అది ఎంతవరకు వాస్తవం అనేది మనం ధృవీకరించలేం తర్వాత అయితే కలిశారు అనేదే నాకున్న సమాచారం అది పక్కన పెట్టేద్దాం ఒక నెల 20 రోజుల ముందు చీరాల ఇన్ఛార్జి ఎమ్మెల్యే గారి కుమారుడు కరణం వెంకటేష్ గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కలవడం వాస్తవం ఇది కూడా కాసేపు పక్కన పెడదాం ఒక 15 రోజుల ముందున ఒక 45 రోజుల కిందట అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ అయ్యారు సో ఈ మూడు చూసుకుంటే అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో మీటింగ్ అయ్యే సందర్భంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు బాచిన కృష్ణ చైతన్య గారికి సీట్ ఇస్తాము ఆయన్ని గెలిపించాలి అని చెప్పారు అని ఆ వర్గం బయటకు చెప్పుకుంది కాకపోతే అది బయటకు రాలేదు సరే ఆయనకు సీట్ ఇస్తారా లేదా ఆ వర్గం అయితే 100% మాదే సీట్ అని నమ్ముతున్నారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ వర్క్ జరుగుతుంది ఇక్కడ వెంకటేష్ గారు కలిసి వచ్చిన తర్వాత చీరాల మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు నెక్స్ట్ మంత్ అనౌన్స్ చేస్తారంట చీరాల మమ్మల్ని వర్క్ చేసుకోమన్నారు అని చెప్పారు ఇక్కడ ఆమంచి గారు 2 రోజుల కిందట సీఎం గారిని కలిసిన తర్వాత ఆమంచి గారు పరుచూరు వెళ్ళడానికి ఒప్పుకున్నారు పరుచూరు ఇన్ఛార్జ్గా ఆయనే ఆల్మోస్ట్ 99% ఖరారయ్యారు ఆయన ఒప్పుకున్నారు అయితే ఆయన చెప్పినట్టు చీరాల బీసీ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు సో చీరాల బీసీకి ఇచ్చి వెంకటేష్ గారిని అద్దంకి పంపించి చీరాల బీసీలకు ఇచ్చి పరుచూరే ఆమంచి కృష్ణమోహన్ గారు అనేది వీళ్ళని టాక్ చేస్తుంది ఇది కొత్త విషయం కాదు నేను ఇప్పుడు ఏదో చెప్తున్నానని ఇది కొత్తది కాదు గత 2.5-3 సంవత్సరాలుగా ఇదే ఉంది చీరాల బీసీ పరుచూరు కృష్ణమోహన్ గారు అద్దంకి కరణం వెంకటేష్ గారనే ఉంది గత 2-3 సంవత్సరాలుగా కానీ అద్దంకి ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య గారికి అది ఇష్టం లేదు ఆయన అంత కష్టపడి అంత వర్క్ చేసుకొని అంత పార్టీ పరంగా చాలా వర్క్ చేసి చాలామందిని పార్టీలో చేర్చుకొని ఆయన కూడా బలం పెంచుకొని ఇంత చేసిన తర్వాత తనను కాదని వేరే వాళ్ళకి సీట్ ఇస్తే తను ఎలా ఒప్పుకుంటాడు సో అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు పరుచూరు ఇన్ఛార్జ్ రావి రామనాథం బాబు గారికి కూడా అది అంతగా మింగుడు పడిన విషయం వేరే వాళ్ళకి ఇంకెవరికో ఇన్ఛార్జ్ ఇస్తానంటే ఆయన ఒప్పుకుంటాడేమో కానీ పక్కనే ఉన్న ఆమంచి కృష్ణమోహన్ గారిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా పెడతానంటే ఆయనకి ఇష్టం లేదు పైగా ఆయన పరుచూరు నియోజకవర్గం కాపులకు కంటే కమ్మాస్కి ఇస్తేనే బెటరు ఇక్కడ కాపులకు సీట్ ఇచ్చినా సరే కాపులు వైసీపీకి ఓటు వేయరు వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు సగం మంది టీడీపీకి ఉన్నారు సగం మంది వైసీపీకి ఇచ్చినా వేస్తారు ఇవ్వకపోయినా వేస్తారు కానీ కమ్మాస్కి ఇక్కడ సీట్ ఇవ్వకపోవడం వలన వైసీపీకి అనుకూలంగా ఉన్న కమ్మాసు వైసీపీకి ఓటు వేయరు కమ్మాస్కి సీట్ ఇవ్వకపోతే దానివలన మనకు వచ్చే ఓట్లు 1000 ఉంటే పోయే ఓట్లు 5000 ఉంటాయి కాబట్టి ఆ ప్రతిపాదన విరమించుకోండి అని చెప్పి రామనాథం బాబు గారు తన ప్రయత్నం తను చేశారు కానీ అది వర్కౌట్ అవట్ల మరోవైపు చీరాల్లో బీసీలు ఇక్కడ పోతుల సునీత గారు ఒకవైపు ట్రై చేస్తున్నారు తనకు ఆల్రెడీ తనకే సీట్ అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు మరోవైపు ఈ దేవాంగ్ కార్పొరేషన్ చైర్మన్ బీరక్ సురేంద్ర గారు ఒక ప్రయత్నం చేసుకుంటున్నారు ఆయన కూడా ఒక రాయేస్తున్నారు
అలాగే ఇంకొంతమంది బీసీ నాయకుల పేర్లు రకరకాల పేర్లు ఒక ఆరుగురు ఏడుగురు ఉన్నారు బీసీ నాయకులు అనగానే 2009లో టీడీపీ నుంచి పోటీ చేసిన జంజనూ శ్రీనివాసరావు గారు వాళ్ళు వీళ్ళు వీళ్ళు చాలా పేర్లు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టేద్దాం కాసేపు సో ఇది సో మొత్తం మనం అందరినీ వదిలేసి పోతుల సునీత గారు ఆమంచి కృష్ణమోహన్ గారు కరణం వెంకటేష్ గారు రావి రామనాథం బాబు గారు బాచన కృష్ణ చైతన్య గారు వీళ్ళు ఐదుగురు వీళ్ళకున్న నియోజకవర్గాలు మూడు పరుచూరు అద్దంకి చేరాల ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిచింది ఈవెన్ ఇప్పటికీ కూడా ఒక రెండు నియోజకవర్గాల్లో టీడీపీనే గ్రౌండ్లో బలంగా ఉంది టీడీపీకి మంచి లీడర్షిప్ ఉంది కార్యకర్తల బలం ఉంది మరి మూడు కూడా వైసీపీ గెలవాలి అనేది టార్గెట్ ఈ మూడు చోట్ల టీడీపీ అడ్రస్ తీసేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన టార్గెట్ గురి మరి దానికి తగ్గట్టు ఆయన వ్యూహం ఏంటి ఒక చోట బీసీ ఒక చోట కాపు ఒక చోట కమ్మ అని కానీ ఇక్కడ లీడర్స్కి అది నచ్చట్లా సో ఇది అంటే మూడు సంవత్సరాల నుంచి పరిస్థితి మారట్లా కానీ పుకార్లు మాత్రం కొత్త కొత్త పుకార్లు కొత్త కొత్త పుకార్లు పుట్టుకొస్తున్నాయి నాకు నిన్న ఈరోజు ఒక 100 మంది మెసేజ్ చేశారు అన్న ఆమంచి కృష్ణమోహన్ గారు పరుచూరంట ఆమంచి కృష్ణమోహన్ గారు పరుచూరంట కన్ఫర్మ్ అంట పుకారు నేను నాకు మెసేజ్ చేస్తాను కొంతమందికి రిప్లై ఇస్తున్నా అయ్యా అది పుకారు అది నమ్మొద్దు పరుచూరు అప్పుడే కన్ఫర్మ్ కాదు అని ఇంకోసారి ఇంకొకళ్ళు ఏంటి అద్దంకి వెంకటేష్ గారు వచ్చేస్తున్నారంట అద్దంకి వెంకటేష్ గారు వచ్చేస్తున్నారంట అని చెప్పి ఇంకో పుకారు అంటే ఈ మూడు నియోజకవర్గాల మీద మనం కూడా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ పుకార్లు అంతగా స్ప్రెడ్ అవుతున్నాయి గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇవే రకమైన పుకార్లు స్ప్రెడ్ అవుతున్నాయి ఇప్పటికీ కూడా పార్టీ క్లారిటీ లేదు సో ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే ఫైనల్గా ఒక 90% జరిగే ఛాన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నదే జరిగే ఛాన్స్ ఉంది ఆమంచి కృష్ణమోహన్ గారు పరుచూరు రావాలి అద్దంకి కరణ వెంకటేష్ గారు పోటీ చేయాలి చీరాల బీసీకి ఇవ్వాలి అదే ఫైనల్గా ఆయన అనుకున్నది అది జరగాలి అంటే ఆమంచి కృష్ణమోహన్ గారు పరుచూరు రావడానికి ఒప్పుకుంటే అక్కడ చీరాల బీసీలకు ఇవ్వాలి అక్కడ కరణం వాళ్ళు ఉండకూడదు మరి కరణం వాళ్ళు అద్దంకి రావాలి అంటే ఇక్కడ ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఉన్న బాచన కృష్ణ చైతన్య గారు హర్ట్ అవ్వకూడదు ఆయన కూడా పార్టీ కోసం డెడికేటెడ్గా పనిచేయాలి ఇవన్నీ చాలా చిక్కులు ఉన్నాయి సో పార్టీలోనే క్లారిటీ లేని విషయం మీద ఎవరికి వాళ్ళు పుకార్లు అనమాట సో ఎవరి క్లారిటీ వాళ్ళకుంది ఎవరు చెప్పేది వాళ్ళకుంది ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళ దానికి కలవదు ఒక ఆయన అంటాడు అసలు ఆయన ఇక్కడికి రాడండి ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదని ఒక ఆయన అంటాడు ఇంకొకళ్ళు అంటారు అసలు అదంతా పుకారు అదంతా అబద్ధం మాదే సీటు మాకు వర్క్ చేసుకోమన్నారు అంటారు అలా ఎవరు చెప్పేది అలా ఉంటుందన్నమాట సో ఇది వాళ్ళ వాళ్ళ అనుచరులు చెప్పుకున్నది మనం నమ్మలేము పార్టీ అయితే మేబీ సంక్రాంతి తరువాత జనవరి నెలాఖరులోగా ఈ మూడు నియోజకవర్గాల మీద ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది అది కరణం వాళ్ళు ప్లస్ ఆమంచి ఇద్దరూ ఒప్పుకుంటే వాళ్ళిద్దరి అంగీకారం మేరకు ఒకరికి అద్దంకి ఒకరికి పరుచూరు ఇచ్చి వాళ్ళిద్దరి బలాన్ని కలిపి వాళ్ళిద్దరి ఆమోదం మేరకు చీరాల బీసీ ఇవ్వడానికి ఫైనల్ అంగీకారం జరగబోతోంది ఇది సంక్రాంతి తర్వాత బయటకు వచ్చే ఛాన్స్ ఉంది అనేది పార్టీ పెద్దల ద్వారా వస్తున్న సమాచారం అంటే ఇక్కడ కరణం వాళ్ళు హర్ట్ అవ్వకూడదు వాళ్ళు వ్యతిరేకించకూడదు ఆమంచి గారు హర్ట్ అవ్వకూడదు ఆమంచి గారు వ్యతిరేకించకూడదు సో వీళ్ళిద్దరూ హర్ట్ అవ్వకుండా వీళ్ళిద్దరూ పార్టీ కోసం డెడికేటెడ్గా ఉంటూ వీళ్ళిద్దరూ కలిపి చీరాల్లో ఎవరినైనా బీసీని పెడితే అతన్ని గెలిపించాలి వీళ్ళిద్దరికీ ఇచ్చిన నియోజకవర్గాల్లో వీళ్ళిద్దరూ గెలవాలి అనేది పార్టీ పెద్దల ఆలోచన సో దానికోసం వీళ్ళిద్దరితో మాట్లాడుతున్నారు రకరకాలుగా దశల వారీగా మాట్లాడుతున్నారు పిలిపిస్తున్నారు మాట్లాడుతున్నారు పిలిపిస్తున్నారు మాట్లాడుతున్నారు కారణం వాళ్ళేమో నేను చీరాలి తప్ప మాకెంతే ఇంకేది వద్దు మేము చీరాల నుంచే పోటీ చేస్తాము మాకు చీరాలే ఫైనల్ చేసేయండి అని చెప్తున్నారు చీరాల విషయంలో పట్టుదలగా ఉన్నారు ఆమంచి కృష్ణమోహన్ గారు పరుచూరు రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నప్పటికీ కారణం వాళ్ళు చీరాల్లో ఉండకూడదు అంటాడు ఆ ఒక్కటే షరతు నేను పరుచూరు వెళ్ళిపోతా నాకు ఇబ్బంది లేదు నేను పోటీ చేస్తాను కానీ చీరాలు మాత్రం ఆయన వాళ్ళు ఉండకూడదు నా క్యాడర్ డిస్టర్బ్ అవుద్ది అనేది ఈయన కండిషన్ అలా ఈ నియోజకవర్గం రకరకాల గందరగోళాల్లో ఉంది ఈ మూడు నియోజకవర్గాలు ఈ ఐదుగురు నాయకులు పాపం ఎటు వచ్చి నష్టపోయేది బాచన కృష్ణ చైతన్య గారు రావి రామనాథం బాబు గారే వీళ్ళిద్దరే ఎప్పటి నుంచో పార్టీ ఇన్ఛార్జీలుగా శ్రమపడి టికెట్లు ఇవ్వకపోతే ఎంత నష్టం జరిగినట్టు వాళ్ళకి పార్టీ కోసం ఎంత కష్టపడి గ్రౌండ్ వర్క్ చేసుకొని పాదయాత్రలు చేసి గడప గడపకు మన ప్రభుత్వంలో అందరికంటే ముందు అందరికంటే ఎక్కువ గడపలు వాళ్ళే తొక్కి ఇంత ఉన్నప్పుడు వాళ్ళకి టికెట్ కాదు అంటే వాళ్ళ అనుచరుల్లో గందరగోళం ఉంటుంది వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరమే రాజకీయంగా కూడా ఇంకా చాలా ఫ్యూచర్ ఉన్న వీళ్ళు సో పార్టీలో అయితే అంత ఈజీ కాదు ఈ డెసిషన్ తీసుకోవడం కూడా అంత ఈజీ కాదు ఎవరిని హర్ట్ అవ్వకుండా తీసుకోవడం అయితే ఈజీ కాదు ఈ ఐదుగురిలో ఏదో ఒక ఇద్దరికి అయితే మాత్రం బాలు దెబ్బ గట్టిగా తగలబోతోంది ఆ బంతి ఎవరికి తగులుతుందో ఎవరు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారో
ఎవరు పార్టీలోనే ఉంటారో, ఎవరు ఆ దెబ్బతో బాధపడుతూ గాయపడుతూ రెస్ట్ తీసుకుంటారా అనేది అయితే మాత్రం కీలకమైన అంశమే. మనం జనవరి నెలాఖరులోగా దీని మీద క్లారిటీ వచ్చే ఉంది చూస్తాం, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.